ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడు వచ్చే ఎన్నికల్లో ఏటీ పోటీ చేయను అని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆ వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసే వల్ల నేను సపోర్ట్ మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళగలను అనుకుంటున్నాను దయచేసి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా విరాళం కనుక వెళ్ళినట్లయితే హైదరాబాద్ మాజీ మంత్రి మల్కాజ్ గిరి బారాసా ఎమ్మెల్యే చామకుమార మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కర్ణాటక ఉపమ ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత డీకే శివకుమారును కలిశారు అందులో ఎలాంటి రాజకీయం లేదు నేను భారసలోనూ కొనసాగుతున్నా ఈ ఐదేళ్లలో ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఆయన స్పష్టం చేశారు అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ఇటీవల మల్లారెడ్డి చెప్పారు కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయడం లేదో అని ప్రకటించారు ఇప్పుడు ఏకంగా రాజకీయాలు విరమించుకుంటున్నానని చెప్పడం గమనార్హం ఇది ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి